హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడే కొంచెం మంచిగా వ్యూస్ వస్తున్నాయి నా ఛానల్కి. నా ఛానల్లో ఎక్కువగా డెకర్ క్లీనింగ్ వ్లాగ్స్ ఉంటాయి. మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇది బుధవారం రోజు వీడియో అండి. పొద్దున్నే కొంచెం ఎండ వస్తుంది. రోజు 11:30 అలా అవుతుంది. పడుకునేసరికి, పొద్దున్న లేచేసరికి 6 అయిపోతుంది. వాకింగ్కి వెళ్ళట్లేదు. ఆల్మోస్ట్ టైం 6:45 అలా అయింది. ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఎండ చూసారా, హాల్లోకి ఎంత మంచిగా వచ్చిందో. బేసిక్గా నేను ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత తలుపులన్నీ మూసేస్తానన్నమాట. వెలుగు చాలా తక్కువ వస్తుంది. అలాంటిది డే టైంలో, ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళేంతవరకు తలుపులన్నీ తీసే ఉంటాయి అన్నమాట. ఎండ కూడా చాలా బాగా వస్తుంది. మాకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, ఆ బాల్కనీలో నుంచి మంచిగా వస్తుంది ఎండ. ఈస్ట్ నుంచి చాలా బాగుంటుంది, మంచిగా గాలేస్తుంది. ఈ బెల్ అయితే అటు ఇటు ఊగుతుందన్నమాట. ఎండకి ఈ పీట మీద ఉన్నవి కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా? లైట్స్ వేయకపోతే అసలు ఏమీ కనిపించవు ఈ ఇంట్లో. అలాంటిది ఎండకి మంచిగా కనపడుతున్నాయి అన్నీ కూడా. ఈ ఎండ ఆల్మోస్ట్ 9 వరకు ఇలా మంచిగా ఉంటానే ఉంటుంది. అదే సమ్మర్లో అయితే 11 వరకు మ్యాక్సిమం ఉంటుంది అన్నమాట. ఈరోజు చుక్కకూర, ఇది చుక్కకూర పప్పు చేద్దామని చెప్పి ఆల్రెడీ చుక్కకూర మొన్న సాటర్డే రోజు తీసుకొని వచ్చాను. మీకు ఆల్రెడీ చూపించాను కదా ఒక వీడియోలో, అదే ఈరోజు వండుతున్నాను అన్నమాట. ఇందులో చింతపండు కానీ టొమాటోస్ కానీ ఏమీ వేయలేదు. ఉత్తి చుక్కకూర, అలాగే కందిపప్పు. పప్పు కూడా నేను అసలు మొన్న స్టార్ నుంచి తీసుకొని వచ్చాను. అసలు పప్పు ఉడకనే ఉడకలేదు. ఇది జెప్టోలో తెప్పించాను, మంచిగా ఉడుకుతుంది. అసలు ఫ్లిప్కార్ట్, జెప్టో ఇవేనాయమనిపిస్తుంది నాకు, ఎస్పెషల్లీ పప్పుల విషయంలో అయితే. ఇంకా పప్పు కడిగేసి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత, ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, నాకు వాటర్లో చాలా మొక్కల్ని పెంచుతానండి నేను. నా ప్రీవియస్ వీడియోస్ కనుక ఎవరైనా చూడలేదు అని అంటే ఒకసారి వెళ్ళి చూడండి. వాటర్లో పెంచుతాను కొన్ని మొక్కలు, ఆ మొక్కల్ని ఇలా కేర్ చేస్తానన్నమాట నేను. ఈరోజు టైం లేదు, అయినా కానీ అన్నీ ఫాస్ట్గా చేసేసి ఇవి సెట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎవ్రీ 15 డేస్కి ఒక్కసారి వాటర్లో ఉన్న మొక్కల్ని అన్నీ తీసి కడుగుతాను, ఫ్రెష్ వాటర్ పోస్తానన్నమాట. ఈ మధ్యలో ఏంటి అంటే, ఏమన్నా ఆకులు ఎండిపోయినా, టిప్స్ కనుక ఎండిపోతే అవి కట్ చేసేస్తాను. టిప్స్ ఎండిపోయిన ఆకులు ఉంటే తీసేస్తానన్నమాట. ఇలా టిప్స్ ఎండిపోయినాయి కదా, కొంచెం అయితే ఉంచేస్తాను. అలాగే ఎక్కువ ఎండిపోతే కనుక కట్ చేసేస్తా. రూట్స్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో. వీటికి కొంచెం నీళ్ళు ఇంకిపోయినట్టు ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి కొన్ని నీళ్ళు కూడా పోస్తున్నాను అన్నమాట ఈరోజు. ఇది మన కౌంటర్ టాప్ మీద ఉన్న మొక్క, నీళ్ళు పోస్తున్నా. వీటితో పాటే ఇంకా కొన్ని మొక్కల్ని చూపించాను కదా, ఇందాక ఆకులు తీసేసాను, ఆ వాటిల్లో కూడా మొత్తం నీళ్ళన్నీ ఫిల్ చేస్తున్నాను అన్నమాట. ఇదే కాకుండా సింక్ పక్కన ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్తో పాటు 2 మనీ ప్లాంట్స్ కూడా వాటర్లోనే పెట్టాను. ఇవే అన్నమాట, వీటికి కూడా నీళ్లు ఫిల్ చేశాను. ఇది కాకుండా కౌంటర్ టాప్ ఉంటుంది, కౌంటర్ టాప్ అంటున్నాం మనకి క్రాకరీ యూనిట్ ఉంటుంది కదా, దాని మీద 2 ఉంటాయన్నమాట మనీ ప్లాంట్స్, వాటర్లో పెంచేవే. ఇందాక ఒక దాంట్లో పోసాను కదా, ఇప్పుడు ఇంకో దాంట్లో పోస్తున్నాను. బేసిక్గా ఇలాంటి పనులు చేయాలంటే నాకు భలే ఇష్టము. మీ అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుందండి, ఏపాటికి నేను ఒక ఎంప్లాయీని కూడా. అవి ఇవి చేసుకోవడం అంటే కొంచెం టైం టేకింగ్, కానీ ఇది ఇంట్రెస్ట్తో చేస్తున్నాను. అందుకని చెప్పేసి పర్టికులర్గా ఈ మధ్యన కొంచెం మంచిగా వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఎడిటింగ్ మీద, వాయిస్ మీద, మ్యూజిక్ మీద
అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను అన్నమాట. మీకు తెలుసు కదండి, ఇవి హాల్లో టీపాయ్ ఉంటుంది కదా, టీపాయ్ మీద ఇవి ఉంటాయన్నమాట. ఇందులో కూడా నేను మనీ ప్లాంట్స్ని పెంచుతున్నాను. ఇవి కూడా నేను ఎవ్రీ 15 డేస్కి ఒకసారి తీసి కడుగుతాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ వంట దగ్గరికి వచ్చేసాను. ఇదిగో ఎస్పెషల్లీ పప్పు అని అంటేనే నాకు అందులో వెల్లుల్లిపాయలు, తాలింపు ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. బేసిక్గా నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ తింటాను, పసుపు కూడా ఎక్కువ వేసేస్తా. ఎక్కువ ఇలాంటివి ఎందుకు తింటానంటే నాకు థైరాయిడ్ ఉంది. నాకు డాక్టర్ పర్టికులర్గా చెప్పారు వెల్లుల్లి, సిట్రస్ ఫుడ్, అలాగే పసుపు ఇలాంటివి మంచిగా తింటే మంచిగా ఉంటుంది అని చెప్పి. అందుకని నాకు వెల్లుల్లి ఇదివరకు అంత ఇష్టం ఉండేది కాదు. ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే మంచిగా దంచేసి తాలింపు పెట్టేస్తానన్నమాట. అది కేంది ఎంత బాగుంటుందో తెలుసండి. వెల్లుల్లిపాయలు వేసుకోవడానికే కొన్నానమాట, 120 రూపీస్, ఎక్కువ బాస్కెట్లో తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా హ్యాంగ్ చేస్తానన్నమాట. ఇవి ఏంటి అనుకుంటున్నారా, ఇవి ఫ్రెష్ పువ్వులు అయితే కాదు, నిన్న దేవుడి దగ్గర పెట్టి తీసానన్నమాట. ఇందులో ఉన్న పువ్వులు కొంచెం మాడిపోయినట్టు అలా అయిపోయినాయి అని చెప్పి టోటైస్ని క్లీన్ చేసేసి నిన్న పెట్టిన పువ్వులు ఉన్నాయి కదా దేవుడి దగ్గర, అవి తీసి ఇందులో పెట్టేశానన్నమాట. ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. తాలింపు వేసేసి లంచ్ బాక్స్ పెట్టేసుకుని ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయానన్నమాట. ఇంకా ఇప్పుడు ఇదైతే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అండి. ఫస్ట్ అయితే ఏ రోజైనా కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఫస్ట్ నేను ఇంటికి వచ్చి చేసే పని ఏంటి అని అంటే ఒక 1 వీక్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ గీజర్ ఆన్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే చల్లగా కూడా ఉంటుంది, అలాగే కొంచెం బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ వేడి నీళ్ళు పోసుకుంటే తగ్గిపోతాయి కదా, అందుకని చెప్పి గీజర్ ఆన్ చేస్తాను అన్నమాట. నేను ఆల్టర్నేట్ డేస్ హెడ్ బాత్ కంపల్సరిగా చేస్తాను. ఈరోజు హెడ్ బాత్ చేశాను అన్నమాట. నేను ఒక షాంపూ వాడుతున్నానండి, వరస్ట్ ఎవర్ అని చెప్తాను నేను దాన్ని, గోట్ మిల్క్ కోకోనట్ అని చెప్పిచ్చారు. అసలు జుట్టంతా చింపిరి చింపిరిగా ఉందన్నమాట, అస్సలు బాగోదు. ఇంకొకటి ఏంటంటే ఎంత షాంపూ వేసి తలంటుకున్నా కానీ నేను నూనె పెట్టుకుంటాను కదా, ఆ నూనె జిడ్డు అయితే అస్సలు పోదు. అలాంటిది ఈరోజు 3 సార్లు అంటేను, మనం ఎన్నిసార్లు తలకి షాంపూ పెడితే అంత చింపిరైపోతుంది జుట్టు. అది నా ఫీలింగ్, అసలే నాది రెడ్ కలర్లో ఉంటుంది నా జుట్టు. అన్నిసార్లు షాంపూ చేస్తే ఇంకే కలర్కి వస్తుంది అంటారు, అందుకే అస్సలు ఈ పర్టికులర్ షాంపూనైతే నేను అస్సలు సజెస్ట్ చేయను. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ షాప్కి కంపల్సరిగా ఈ ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఎకో బాస్కెట్లోనే తీసుకున్నాను అది కూడా. ఇంకా జుట్టు పెట్టేసుకుని పైకి స్నానం చేయడానికి వెళ్ళాను. ఇంకో ఈ గిన్నెలన్నీ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. ఈ మధ్యన అంటే మండే నుంచి నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని పనులు చేసేస్తున్నాను, అదేంటో తెలీదు. ఈరోజు కూడా నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి 8:35 or 8:30 అలా అయింది. ఇంకా వచ్చిన వెంటనే చెప్పాను కదా, చూపించాను కదా, అవి చేసి జస్ట్ ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. ఇవన్నీ చేసేటప్పటికి 9 అయ్యిందన్నమాట. ఇంకో పిండి, దోశ పిండి ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీశాను, దోశలు వేస్తున్నా. చాలా పర్టికులర్ ఉన్నాను, 3 పూట్లా తినాలి అని చెప్పి. ఈ దోశలు వేసేటప్పుడైతే అసలు ఎంత వేడుందో, ఇప్పుడే కదా వేడి నీళ్ళతో స్నానం చేసి వచ్చాను, దట్టు పొయ్యి దగ్గరకు వచ్చాను. ఈ దోశలు అంటేనే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని నా ఫీలింగ్, అయినా కానీ తప్పదు కదా వేసుకోవాలి. ఇదేమో ఎలుగుతులేదు, గ్యాస్ వాసన వచ్చేస్తుంది. ఓరి దేవుడా ఎందుకు రా బాబు నాకు ఈ కర్మ అనుకుంటాను అనమాట ఒక్కొక్కసారి నేనైతే. ఇంకా దోశలు వేసేస్తున్నాను అనమాట, కానీ 3 పూట్లా తినాలి. ఇలాంటివైతే ఈ మధ్యన బాగా పెట్టుకున్నాను, అస్సలు టైం సరిపోవట్లేదండి. పొద్దున్నే లేస్తానా, వాకింగ్కి వెళ్ళాలి అని అనుకుంటాను. ఈ మధ్యన కొంచెం హై డోస్ ఉన్న మందు బిళ్ళలు వేసుకుంటున్నాను అనమాట, అస్సలు మత్తు వదలట్లేదన్నమాట. ఇంకా నాకు మేలుకు రాదన్నమాట. మొన్న సాటర్డే సండే బాడీ పెయిన్స్ వల్ల అస్సలు పడుకోలేకపోయాను అని అన్నాను కదా, అది కూడా ఒక రీజను. సాయంత్రం అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి ఇవన్నీ పనులు చేసేయడానికి, ఇవన్నీ పనులు చేసేసుకుని మంచిగా పడుకున్నాం అనుకోండి, రేపొద్దున కొంచెం లేట్గా లేచినా కానీ మనకి కంగారు ఉండదన్నమాట.
మళ్ళా నేను పొద్దున్నే వెళ్ళిపోవాలి కదా. నేను మ్యాక్సిమం 9:45, 9:50 అంతా కిందకి వెళ్ళిపోతాను. అప్పుడు వెళ్తేనే నేను కరెక్ట్గా ఆఫీస్కి 8:45 or 8:50 వెళ్ళిపోతాను. అప్పుడు వెళ్తేనే నేను కరెక్ట్గా 9:30 ఆఫీస్కి రీచ్ అవుతాను అన్నమాట. లేదు అని అంటే ఆఫీస్కి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. మాకు ఒక సిగ్నల్ పడుతుంది పారడైజ్ దగ్గర, అదే పెద్ద టైం తీసుకుంటుంది అనమాట. అదొక చిరాకు సిగ్నల్ నాకైతే. ఇంకో చెప్పాను కదా, దోశలు వేసేటప్పుడే గిన్నెలు సర్దేశాను అనమాట. ఈరోజు మళ్ళీ నేను దోశలు వేస్తే అలాగే నుంచున్నాను అనుకోండి, ఈ గిన్నెలు కూడా ఇంకా సర్తలేను. ఇది మళ్ళీ నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ అవుతుంది. నెక్స్ట్ డే కంగారు అయిపోతుంది అనమాట. ఎందుకులే, వాకింగ్కి కూడా వెళ్ళట్లేదు కదా అని చెప్పి ఇంకా బిఫోర్ డేనే చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే అట్లీస్ట్ కొంచెం 6:15 లెగొచ్చలే అని చెప్పి అదొక ఆలోచన కూడా. ఇప్పుడైతే 11:30 అలాగా నిద్రపడుతుందండి. బాడీ పెయిన్స్ ఉండటం వలన మందులు వేసుకొని పడుకుంటున్నాను. బాగా నిద్ర వస్తుంది, కొంచెం ఇప్పుడు బాగానే ఉంది. సో ఇంకా బాక్సులు, మనం లంచ్ బాక్స్ తెస్తాను కదా ఆఫీస్ నుంచి, ఇందాక మీకు చూపించాను కదా టబ్ ఉంటుంది కదా, ఆ టబ్బు సింక్లో పెట్టేశాను. ఇంకా అన్ని గిన్నెలు అందులో వేసేసి ఆ టబ్ని బయటకు తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అన్ని పనులు అయిపోయినాయిలే, ఇంకా తినేసి ప్రశాంతంగా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఇదిగో ఇంకా టబ్ని తీసుకెళ్ళి బయట పెట్టేస్తున్నా. ఈరోజు ఫ్రెష్ నుంచి రేపటికి కావాల్సింది కూరగాయలు తీసుకొని వచ్చాను అనమాట. ఒక అరటికాయ తెచ్చాను, అలాగే కొన్ని దొండకాయలు కూడా తెచ్చాను. ఇంకా అవి కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. రేపైతే అరటికాయ వండుదామని డిసైడ్ అయ్యా. మా చిన్నప్పుడు అరటికాయలు, ములక్కాయలు ఇలాంటివి కుండీలో వేసేవాళ్ళు అనమాట. కుండీ అంటే వాటర్ ఉంటాయి అందులో, నీళ్ళ కుండీ. అందులో వేస్తే ఏంటంటే అరటికాయలు మెత్తగా అయిపోవు, ముగ్గిపోవు అని చెప్పేసి అందులో వేసేవాళ్ళు అనమాట. మరి ఇప్పుడు వేస్తున్నారు వేయట్లేదో నాకు కూడా తెలీదు. బేసిక్గా ఈ అరటికాయ జస్ట్ 13 రూపీస్, చాలా సన్నంగా ఉంది. సంతలో 20కి 3 ఇస్తానంటే కూడా 20కి 4 ఇవ్వవా అని బేరాలాడతాము. కానీ ఫ్రెష్లో అయితే ఇది 13 రూపాయలన్నా 20 రూపాయలన్నా మనం ఇది తెచ్చుకుంటామన్నమాట. అలా ఉంటుంది అక్కడికి ఇక్కడికి తేడా. ఇంకా ఫైనల్గా తినేస్తున్నానండి. తినేసి ఇంకా పడుకుంటా వీడియో ఎడిట్ చేసేసి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానే. అంతవరకు బాయ్ అండి.